తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు వైద్యులు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వచ్చే ఇబ్బందులు పడకుండా వారికి చర్చి పాస్టర్ డేవిడ్ పాల్ దంపతుల ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది. తాము బ్రతుకున్నంత వరకు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా భోజనాలు పెడతామని అన్నారు. ఈరోజు మా చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సంఘం తరపున పాస్టర్ నేను జి డేవిడ్ పాలు, నా భార్య కరుణా పాలు, మేము 20 సంవత్సరాలుగా చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పరిచర్యను కొనసాగిస్తున్నాం. గాజులపాలెంలోను అలాగే గోకరంలో కూడా, ఇందిరా మోడల్ కాలనీలో మేము ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంచుమించు ఒక 5 నెలలుగా జరిపిస్తూ వచ్చాము. నేను నా భార్య తీసుకున్న నిర్ణయం ఏంటంటే మేము బ్రతుకున్నంత కాలంలో ఈ యొక్క ప్రతీ నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకు వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా, అంటే ఇంకొకరు మండలంలో ఎంతమంది అయితే ఉన్నారో హాస్పిటల్కి వస్తారో వాళ్ళందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాము. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని మా జీవితకాలం జరపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాము. నిజానికైతే ఈరోజు మరి 9వ తారీఖు భోజనాలు పెట్టకూడదు అనేటువంటి ఆలోచనకు వచ్చాం కొన్ని ఇబ్బందులను బట్టి. కానీ మా మిస్సెస్ అయితే మరి మేడం గారికి అయితే మీరు ఫోన్ చేసి చెప్తారు, కానీ మరి గోకవరం మండలంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళకి మేము రేపు భోజనం పెట్టట్లేదన్న సంగతి మా యొక్క స్త్రీల సమాజ వారిని, ఇందులో మన మరి ఎంపీడీసీ గారు 3వ వార్డు ఎంపీడీసీ గారు కూడా మనకి